Hi, welcome to my channel, Ramya's Creative World. Neni vala meeku chupistunna video hen and chicken ni wool tho entha cute ga tayar chesukovalo chupistanu. Chala cute ga undi kadandi. Idi manam Easter ki kuda decorative item ga use chesukochu. దానికి ముందుగా ఈ ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉందండి, దాన్ని హిట్ చేస్తే నా లేటెస్ట్ వీడియోస్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో చూసుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్దాం. ముందుగా కార్డ్బోర్డ్ని ఒక 10 సెంటీమీటర్స్ లెంత్తో కట్ చేసుకుందాము. ఎల్లో కలర్ ఊల్ తీసుకొని దాన్ని ఊన్ చేసుకోవాలండి 30 టైమ్స్. ఊన్ చేసుకున్నాక కట్ చేసుకోండి, అప్పుడు 30 థ్రెడ్స్ అవుతాయి మనకి. నెక్స్ట్ అదే విధంగా ఇంకో సెట్ తయారు చేసుకోవాలండి. సేమ్ 30 టైమ్స్ ఊన్ చేసుకొని కట్ చేసుకుంటే 30 థ్రెడ్స్ అవుతాయి. నెక్స్ట్ మనం 25 థ్రెడ్స్ కట్ చేసుకోవాలండి. 25 థ్రెడ్స్ ప్లస్ మిగిలిన 5 థ్రెడ్స్ వచ్చేసరికి ఏంటంటే వైట్ కలర్ తీసుకోండి, సో దట్ మనకి న్యాచురల్ లుక్ వస్తుంది సైడ్స్ వింగ్స్ దగ్గర పెట్టుకోవడానికి. సో మొత్తం టోటల్ వచ్చేసి 30 థ్రెడ్స్ అండ్ 25 ప్లస్ 5 వైట్ కలర్ థ్రెడ్స్, 3 సెట్స్ ఉంటాయండి. నెక్స్ట్ ఏంటంటే టిష్యూ పేపర్ తీసుకొని 1/4 కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దాన్ని రౌండ్ షేప్లో మడత పెట్టుకోవాలండి, ఎందుకంటే మనకి హెడ్కి బాడీకి కొంచెం ఎత్తుగా కనిపించేలాగా అడుగును పెట్టుకోవడానికి. ఇలా చిన్నది మిగిలిన 3/4 మళ్ళీ పెద్దగా రౌండ్ షేప్లో మడత పెట్టుకోవాలి. చిన్నది వచ్చేసరికి హెడ్కి యూజ్ చేసుకుందాము. ఇందాక సెట్ చేసుకున్న వైట్ అండ్ ఎల్లో తీసుకొచ్చి మధ్యలో పెట్టుకోవాలండి. ఏంటంటే వైట్ వచ్చేసరికి అడుగున వచ్చేలాగా పెట్టుకోండి. మధ్యలో పెద్ద బాల్ లా తయారు చేస్తున్నాం కదా బాడీ కోసం, అది తీసుకొచ్చి దాంట్లో పెట్టుకొని మిగిలిన థ్రెడ్స్ని ముందుకు తీసుకొచ్చి ఇలా కవర్ చేసుకోండి. వెనక ముందు కవర్ చేసుకొని నీట్గా కోమ్ చేసుకొని తుత్తులు లేకుండా మళ్ళీ టై చేసుకుందాము. వింగ్స్ వదిలేసేయండి, వింగ్స్ తర్వాత టై చేసుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు టై చేసుకున్నాక సైడ్స్ వింగ్స్ వచ్చి ఈ మళ్ళీ సెంటర్ పార్ట్కి తీసుకొచ్చి వాటిని కూడా నీట్గా కోమ్ చేసుకొని టై చేసుకుందాము. ఇంకో థ్రెడ్ తీసుకొని వెనక్కి 3 వచ్చేలాగా టై చేసుకోండి, సో దట్ మీకు కనిపించదు ఫ్రంట్ పార్ట్, వెనక కనిపించదు అంతగా 3. ఎక్స్ట్రా టైల్ కట్ చేసేద్దాము, షార్ట్ టైల్ అండ్ ఈవెన్గా కట్ చేసుకుందాము ఎక్స్ట్రా అంతా. నేను న్యాచురల్ లుక్ కోసం గాగుల్ ఐస్ని యూజ్ చేసుకున్నాను. ఆ రెండింటిని ఏంటంటే కళ్ళలాగా 2 సైడ్స్ అతికించుకున్నాను. Thank you.
నెక్స్ట్ నోస్ ఏమో ఫోమ్ షీట్, బ్లాక్ ఫోమ్ షీట్ తీసుకున్నాను నేను. దాని నోస్ షార్ప్ కోసం నేను ఎడ్జ్లో కట్ చేసుకున్నాను ట్రయాంగిల్ షేప్ లాగా. ఆ ట్రయాంగిల్ షేప్ నోస్ వచ్చేసరికి మిడిల్లో ఐస్ కింద మిడిల్లో కరెక్ట్గా సెంటర్లో అతికిచ్చాను. మీకు కావాలంటే లెగ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. నేను లెగ్స్ లేకుండా తయారు చేసుకున్నాను. లెగ్స్ వచ్చేసరికి నేను హెన్కి చూపిస్తానండి. ఇలానే 2 చికెన్స్ తయారు చేసుకున్నాను నేను. హెన్ చూడండి, వైట్ కలర్ తీసుకున్నాను నేను. 15 పెద్ద హెన్ కోసం నేను 15 సెంటీమీటర్స్ తీసుకున్నాను ఈసారి కార్డ్బోర్డ్ని. వైట్ కలర్ థ్రెడ్తో కొంచెం పెద్దగా కనిపించడానికి ఈసారి 50 టైమ్స్ ఊన్ చేసుకొని టై చేసుకుని కట్ చేసుకుందాము. నెక్స్ట్ బ్లూ కలర్ వచ్చేసరికి ఏంటంటే 25 టైమ్స్ టై చేసుకుందాము. మీరు గ్రే కలర్ కూడా తీసుకోవచ్చు, నేను బ్లూ కలర్ తీసుకున్నాను. ఇది 25 థ్రెడ్స్ తీసుకున్నాను నేను. 3 సెట్స్ అండి. ఒకటి వచ్చి 50 టైమ్స్, ఇంకోటిది కూడా 50 టైమ్స్, ఇంకోటిది లాస్ట్ పార్ట్ వచ్చేసరికి 25+25. సేమ్ చికెన్ లాగానే తయారు చేసుకోవాలి ఇది. పెద్ద టిష్యూ తీసుకోండి, లేదంటే 2 టిష్యూస్ పెట్టుకున్నా చాలు మనం, ఎందుకంటే పెద్దది తయారు చేస్తున్నాం కాబట్టి ఈసారి. బాడీ కోసం వచ్చేసరికి ఏంటంటే బ్లూ అండ్ వైట్ కలర్ థ్రెడ్స్ని మిక్స్ చేసుకోవాలండి, 1 బై 1 ఆల్టర్నేటివ్గా కనిపించడానికి. బాగా మిక్స్ చేసుకొని అప్పుడు టై చేసుకోవాలి. దీనికి కూడా టైల్ని ఈవెన్ టైల్ కోసం షార్ట్గాను క్యూట్గా కనిపించడానికి లాస్ట్లో కట్ చేసుకుందాము. సేమ్ కళ్ళు ముక్కు నేను సేమ్ వాటిలానే గాగుల్ ఐస్ యూస్ చేసుకున్నాను. అండ్ ముక్కుకు వచ్చేసరికి బ్లాక్ కలర్ ఫోమ్ షీట్నే యూస్ చేసుకున్నాను. ఇక్కడ నేను ముక్కుకు వచ్చేసరికి 2 తీసుకున్నానండి, హెన్ మౌత్ ఓపెన్ చేసినట్టు కోసం. నెక్స్ట్ పైన హెడ్ కోసం ఏంటంటే రెడ్ కలర్ ఫోమ్ షీట్ తీసుకున్నాను, దాన్ని షేప్లో కట్ చేసుకున్నాను. అది తీసుకొచ్చి పైన హెడ్ మీద అతికిస్తాను. హెన్కి లెగ్స్ కోసం నేను మెటాలిక్ వైర్ తీసుకున్నాను. కింద నుంచోడానికి బేస్ కోసం 3 ఫింగర్స్ లాగా ఇట్లా బెండ్ చేసుకొని చేశాను. ఇలానే సెకండ్ లెగ్ కూడా తయారు చేసుకోవాలి. 2 లెగ్స్ రెడీ అయ్యాక కింద హెన్కి అతికించుకోవాలండి. నెక్స్ట్ నేను గ్రాస్ లుక్ కోసం ఏంటంటే గ్రీన్ కలర్
కలర్ పేపర్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ రెండు కలర్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. అది కింద గ్రాస్ లుక్ కోసం చేసుకున్నానండి. ఇట్లాగా హెన్ అండ్ చికెన్ని ఇట్లా అరేంజ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఈస్టర్కి కూడా డెకరేటివ్ ఐటమ్గా యూజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా చాలా లైక్ చేస్తారండి. మీరు కనుక ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్రొవైడ్ యువర్ కమెంట్స్ బిలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.